యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. యేసయ్య నామమును మీ అందరికీ నా వందనాలు. యేసుక్రీస్తు ప్రభు తన కృపను బట్టి మనందరినీ క్షేమంగా ఉంచారు. ఈ దినము ప్రత్యేకంగా శిలువ సహవాసం యొక్క అధ్యక్షుడు సంజీవరావు అయ్య గారి జన్మదినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి అని సామెతలు 22వ అధ్యాయంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను వ్రాసినటువంటి గొప్ప మాటలు ఇవి అక్షరాల సంజీవరావు అయ్య గారి జీవితంలో నెరవేరాయి. మరి మంచి పేరు సంపాదించుకున్నారు, దయ కలిగి జీవించారు. సంజీవరావు అయ్య గారు అపోస్తలుడుగాను దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి, దేవుని చేత పిలువబడినటువంటి గొప్ప దైవజనుడు. యవన కాలంలో తన యవన జీవితం అంతా కూడా దేవుని కొరకు వాడబడినటువంటి గొప్ప దైవజనుడు సంజీవరావు అయ్య గారు. నా భర్త యొక్క తండ్రి గారు, నాకు మామయ్య గారు. సంజీవరావు అయ్య గారు ప్రేమలత అమ్మగారి ఏకైక కుమారుడు డాక్టర్ శామ్యుయల్ శామ్సన్ అయ్య గారు. ఇటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. మా వివాహము మరి చెప్పాలంటే ఒక అద్భుతమైనటువంటి కార్యం. సంజీవరావు అయ్య గారికి 1994వ సంవత్సరము ఫిబ్రవరి 15వ తారీఖున తన కుమారుడికి వివాహం జరిగినట్లు సిఎస్ఐ అయ్యగారి యొక్క కుమార్తె మరి చాలా బక్కగా ఉంటుందని, వంటలు కూడా సరైన విధంగా రావు అని ఆయన తన డైరీలో స్వయంగా రాసుకున్నాడు. మరి వివాహం అయిన తర్వాత నేను దాన్ని చూసి చదవగలిగాను, దేవుని మహిమపరిచాను. ఇంత గొప్పగా దేవుడు మరి జరగబోయేటువంటి సంగతులను బయలుపరుస్తాడని, అదేవిధంగా తనకు వచ్చినటువంటి దర్శనాన్ని దేవుడు నెరవేర్చాడు. సిఎస్ఐ అయ్య గారు ఆండరీ పాస్టర్గా మా నాన్నగారు సేవ చేశారు. సింగరేణిలో జాబ్ చేసుకుంటూ ఆండరీ అయ్య గారుగా చేశారు. మరి ఈ విధంగా 9 సంవత్సరాల తర్వాత దేవుడు మరి గొప్ప ఆయనకి ఇచ్చినటువంటి గొప్ప దర్శనాన్ని నెరవేర్చగలిగాడు. అద్భుతమైన కార్యం ఏంటంటే 1994వ సంవత్సరంలోనే నేను ఇల్లందులో మరి శిలువ సహవాసానికి వెళ్ళడం జరిగింది. అక్కడ కొంతకాలము మరి ఉపవాస ప్రార్థనలు, మరి క్రమమైనటువంటి విశ్వాస జీవితము, భక్తి, మరి దేవుని కోసము మరి ఏ విధంగా జీవించాలి అనే అనేకమైన విషయాలు నేను నేర్చుకోగలిగాను. ఆ విధంగా 94వ సంవత్సరంలో వచ్చినటువంటి దర్శనాన్ని మరి 2003వ సంవత్సరము అదే ఫిబ్రవరి 15వ తారీఖున నాకు డాక్టర్ గారితో వివాహం జరిగింది. మరి దేవుడు మరి గొప్ప ప్రణాళికను నా ఎడల నెరవేర్చాడు. కాబట్టి మరి శిలువ సహవాస పరిచర్యను తండ్రి గారి తర్వాత కూడా కొనసాగింపజేయడానికి ఈ విధంగా మరి దేవుడు గొప్ప బాధ్యతను అప్పగించాడు. శిలువ సహవాస పరిచర్యను కొనసాగింపజేయడానికి దేవుడు మరి కృప చూపించి బలమైనటువంటి రీతిలో మరి నా భర్త గారిని ఒక వైద్యుడిగాను, అదేవిధంగా ఒక గొప్ప దైవజనుడుగాను దేవుడు తన పరిచర్యలో వాడుకుంటున్నారు. ఇంకా సంజీవరాయ గారి గురించి కొన్ని మాటలు చెప్పాలంటే, ఆయన దేవుని మాటలను బోధించడం మాత్రమే కాదు, ఆయన అనుసరించినటువంటి గొప్ప ప్రవక్త. మరి అనేకులు బోధిస్తారు కానీ వారి నిజ జీవితంలో వాటిని అమలు పరచలేరు. కానీ దేవుని మార్గంలో నడిచి దేవుని ప్రేమను అనుభవించి దేవుని యొక్క ఉపదేశమును ప్రజలకు అందించి మరి దేవుని మార్గంలో నడిచినటువంటి మరి గొప్ప దైవజనుడు. తాను ఏది బోధించాడో దాన్ని అనుసరించినటువంటి దైవజనుడు. మరి ప్రత్యక్షంగా కనులారా మరి ఆయన యొక్క నడవడిక, మార్గములను, ఆయన యొక్క మాట విధానాన్ని, ఆయన యొక్క అనుదిన జీవన శైలిని ప్రత్యక్షంగా చూడగలిగి మరి దేవుని కొరకు ఈ విధంగా మనము జీవించాలని మరి అనేకులకు మరి అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే యవన కాలము ఎంతో ప్రాముఖ్యమైనటువంటి జీవితము మనిషికి. ఆ యవన జీవితాన్ని దేవుని కోసము సమర్పించుకోవడం అనేది
సామాన్యమైనటువంటి విషయం కాదు. యవన కాలంలోనే వారు అనుభవించాల్సిన వాటన్నింటినీ అనుభవించాల్సినటువంటి వయసు, కానీ ఆ యవన జీవితాన్ని, తన బలాన్ని, తన శక్తిని, సమస్యాన్ని దేవుడి కోసము వెచ్చించి ఘనపరిచినటువంటి దైవదేవుడు. కాబట్టి మనము కూడా మరి ఆ విధంగా జీవించినట్లయితే ఈ లోకంలో ఒక మంచి పేరును మరి మనము సంపాదించుకోగలుగుతాం. అందుకనే మరి గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కూరదగినవి అన్నదిగా వీటిని కలిగి ఉండి మనం అనేకులకు ఆశీర్వాదకరంగా జీవిద్దాం. అటువంటి గొప్ప కృప ప్రభునేసు క్రీస్తు ప్రభు మనందరికి అనుగ్రహించుందాక. వందనాలు.